ఈ యొక్క కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామములో. ఇదిగో నువ్వు ఉరి కంబము ఎక్కబోతున్నావు ఇన్ ద మైటీ నేమ్. ఇదిగో నువ్వు ఉరి కంబము ఎక్కబోతున్నావు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఈ వీడియోని చూస్తున్నప్పుడు, ఈ వీడియోని మనం వీక్షించినప్పుడు, ఒక సేవకుడు సమాజంలో ఎంత అపహాస్యముగా, ఎంత అపహాస్యాస్పదముగా ఈరోజు సమాజంలో ఉన్న అన్యులు మరి ఈ విధంగా చిత్రీకరించారో మీరు కళ్ళారా చూశారు. ఆయన స్వయంగా కరోనాతో మాట్లాడడం, ఆ కరోనాతో హెచ్చరించటం, దాన్ని హెచ్చరించి ఆ కరోనా నా మాట వింటుంది అన్నట్లుగా బోధించడం చూస్తున్నప్పుడు, ఇదిగో నువ్వు ఉరి కంబము ఎక్కబోతున్నావు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ వ్యక్తికి కనీస వాక్య జ్ఞానం కానీ వాక్యం కానీ తెలియదు అని ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయడం తప్పదు. ఎందుకంటే వాక్యం బోధిస్తున్నది కానీ వాక్య ఆధారాలు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, బైబిల్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా ఈరోజు సమాజంలో నవ్వులు పాలవుతున్నటువంటి అనేక మంది సేవకులలో ఈయన కూడా ఒకడు. అలాగే ఈ థామస్ గారు కూడా ఈ కరోనా వైరస్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఫస్ట్సారి వచ్చినప్పుడు ఆ కరోనా వైరస్ వెళ్ళిపోయిన తర్వాత ఒక పాట పాడాడు, విచిత్రమైన పాట. తొక్కండి కరోనా వైరస్ ను తొక్కండి. కొంచెం కదలండి అందరూ, ఒకసారి కదలండి. వైరస్ లేనే లేదు, వైరల్ లేనే లేదు, భయపెట్టే వార్త లేదు, భయపెట్టే వార్త లేదు. ఆ పాట ద్వారా చాలా నవ్వులు పాలయ్యాడు ఆయన కూడా. ఇలా ఎందుకు ఇలా నవ్వులు పాలవుతున్నారు, ఎందుకు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని మనం ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళరా, వీళ్ళకి బైబిల్ మీద సరైన అవగాహన లేక, బైబిల్ను సరిగ్గా చదవక, బైబిల్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యి వీళ్ళు ఇలా సమాజంలో ఒక అన్యుల యొక్క దగ్గర నవ్వులు పాలవడానికి మూల కారణమవుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇక విషయంలోనికి వెళితే బైబిల్లో ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంశం అంటే, దేవుడు సమస్త జీవరాశుల మీద, సమస్త జీవుల మీద దేవుడు మానవుడికి అధికారం ఇవ్వడం అనేది మనకు తెలిసిన విషయం. సమస్త జీవరాశుల మీద మానవుడికి అధికారం ఉంది, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే సముద్రం మీద అధికారం ఇచ్చాడు, ఆకాశంలో ఎగురుతున్న పక్షుల మీద అధికారం ఇచ్చాడు, నేలన ప్రాకుతున్న ప్రతి జీవి మీద దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు. అయితే కొన్ని ఎక్స్ట్రాఆర్డినరీ పవర్స్, అంటే
కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి. అంటే సృష్టిని కూడా శాసించగలిగినటువంటి కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ కొంతమంది భక్తులకు మాత్రమే ఇచ్చాడు తప్ప అందరికీ ఇవ్వలేదు ఈ ఎక్స్ట్రాడినరీ పవర్స్. వీటిలో మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఒకప్పుడు యెహోషువ గారి కాలంలో సూర్య చంద్రులను ఆపగలిగే శక్తిని దేవుడు ఒక మానవునికి అనుగ్రహించి ఉన్నాడు. అలాగే గాలి మీద అధికారాన్ని ఇచ్చాడు. అలాగే సముద్రాన్ని రెండు పాయలు చేయడానికి ఒక మానవుని యొక్క మనవిని విని సముద్రాన్ని రెండు పాయలు చేసిన అద్భుతాన్ని చేసినటువంటి గొప్ప చరిత్ర కూడా మనకి తెలుసు. అలాగే వర్షం కురవకూడదని ఏలియాకు ఆయన అధికారం ఇచ్చి ఒక నరుని మనవి విని 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా వర్షం కూడా ఆగిపోయినటువంటి దాఖలాలు మనకున్నాయి. అంటే ఇవి ఎక్స్ట్రాడినరీ పవర్స్. ఇవి కొంతమంది భక్తులకు మాత్రమే అనుగ్రహించాడు తప్ప అందరికీ అనుగ్రహించినటువంటి పవర్స్ కాదు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రకృతిలో జీవరాశుల మీద అధికారం ఎలాగైతే ఇచ్చాడో ప్రకృతి మీద కూడా మానవుడికి అధికారం ఇచ్చాడు. అది సృష్టి మీద కూడా అధికారాన్ని ప్రసాదించినటువంటి దేవుడు. ఇక సృష్టిలో భాగమైనటువంటి మానవ దేహముపై, మనిషి యొక్క దేహముపై, మనిషి దేహము లోపల జరుగుతున్న ప్రక్రియలను కూడా అది సృష్టికర్త అయినటువంటి దేవుడు కొంతమందికి, అంటే కేవలం దేవుడికి మాత్రమే అధికారం ఇచ్చాడు. దేవుడు మాత్రమే అధికారాన్ని పొందగలిగినటువంటి సమర్థుడు. అంటే శరీరము లోపల ఉన్నటువంటి అవయవాలతో కూడా, శరీరం లోపల ఉన్నటువంటి రోగాలతో కూడా మాట్లాడగలిగే శక్తిని దేవుడికి మాత్రమే ప్రసాదించాడు. ఇది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాగ్రత్తగా వినండి. ఇది ఏ విధంగా అప్లై అయిందో, ఏ విధంగా దీన్ని సాధించగలిగారో ఒకసారి ఆలోచిస్తే, మానవుడు ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాడు. మనిషి ప్రకృతి మీద ఆధారపడినటువంటి వ్యక్తి. ఈ ప్రకృతి మీద ఆధారపడినటువంటి వ్యక్తి అయినటువంటి మనిషికి ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఆ మనిషి ప్రకృతిలో ఉన్న ఔషధాలను తీసుకొచ్చి, ప్రకృతిలో ఉన్న మెడిసిన్ తీసుకొచ్చి దానికి అప్లై చేసి, అంటే ఆ మెడిసిన్ని అప్లై చేసి రోగం నయమయ్యి స్వస్థత నొంది అతడు గృహానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రకృతిలో రోగం నయం చేసేటువంటి శక్తి ఉంది అన్నది ఎవరో చెప్పవలసిన అవసరం లేదు, ఎవరో చెప్పని అవసరమైనటువంటి సందర్భం లేదు. అది అందరూ నమ్మవలసినటువంటి నమ్మకం. దీన్ని నమ్మనండి అంటే, ఈరోజు జ్వరం వస్తే ఇంజెక్షన్ చేయించుకుంటున్నాం, జ్వరం వస్తుంటే టాబ్లెట్లు వేసుకుంటున్నాం, లేదా కడుపు నొప్పి వచ్చిందంటే టాబ్లెట్లు వేసుకుంటున్నాం, కడుపు నొప్పి వచ్చింది అంటే మెడిసిన్ వాడుతున్నాం. మరి మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలో నుంచి వస్తుంది. అయితే ఈ ప్రకృతిని కలిగించినటువంటి దైవం ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆయన మాటకే ప్రకృతి కలిగింది. ఆయన మాటకు కలిగిన ప్రకృతిలో ఇంత రోగాన్ని నయం చేసే శక్తి ఉంటే ఆయన మాటకి ఇంకెంత శక్తి ఉంటుంది చెప్పండి. ఒకసారి ఆలోచించండి, ఆయన కలిగించిన ఈ ప్రకృతి రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలను నయం చేసేటువంటి శక్తి ప్రకృతిలో ఉన్నప్పుడు, ఆయన కలిగించిన ప్రకృతికే ఇంత శక్తి ఉంటే ఆయన మాటకి ఇంకెంత శక్తి ఉంటుంది చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ఆయన మాటకు మహాశక్తి ఉంటుంది. అది ఎవరి మాట వింటుంది? ప్రకృతి ఎవరి మాట వింటుంది అంటే దేవుని మాట మాత్రమే వింటుంది. సుమా, నీ మాట నా మాట విందాం. దేవుడు మాట వింటుంది. దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో వాళ్ళ మాట తప్ప ఎవరి మాట విందాం. ఇది వాస్తవం. దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో, దేవుడికి ఈ పవర్స్, ఈ సూపర్ పవర్స్, ఈ స్వస్థపరిచే వరాలు ఎవరికైతే ఇస్తాడో వాళ్ళ మాట మాత్రమే ఈ ప్రకృతిలో సమస్తము కూడా వింటది తప్ప, ఈ వాళ్ళ తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆజ్ఞాపించినా
ఈరోజు ప్రవీణ్ ఎలాగైతే అవమానపరచబడ్డాడో, అలాగే థామస్ గారు ఎలాగైతే అవమానపరచబడ్డారో, అలాగా ప్రజల మధ్యలో నవ్వులు పాలవ్వక తప్పదు. ఇలా నవ్వులు పాలయ్యి దేవుణ్ణి కూడా నవ్వులు పాలు చేస్తున్నటువంటి ఘనత ఈరోజు ఈ అబద్ధ బోధకులు కొంద ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఈ సందర్భాన్ని నేను ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, కరోనాతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలామంది నవ్వుకుంటున్నారు. కరోనాతో మాట్లాడడం ఏంటి, కరోనాతో సంభాషించడం ఏంటి, ఇదేమైనా ఒక వ్యక్త లేకపోతే ఒక దేశమా, ఒక జీవ, ఏంటి ఇతను ఇంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి చాలామంది మరి ఎలా అపహాస్యం చేస్తారో, ఇలాగా కొంతమంది మనలను దేవుణ్ణి కూడా అవమానపరుస్తారని కనీసపు జ్ఞానం కూడా లేకుండా సమాజంలో ఏది పడుతుంది మాట్లాడేసి ఇలాగ నవ్వులు పాలు అవుతున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. ఈరోజు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని భూమి మీదకు పంపించి సర్వాధికారాలు దేవుడు అనుగ్రహించాడు అనడానికి ఎన్నో ప్రూఫ్స్ మనకి బైబిల్లో కనబడతాయి. అయితే సువార్త పాఠ్యభాగంలో సువార్తల్లో వైద్యుడైనటువంటి లోకా గారి పర్యవేక్షణలో, ఆయన ఒక వైద్యుడు, ఈ వైద్యుడైనటువంటి లోకా గారు సువార్తను రాశారు. ఈ సువార్తలో ఆయన రోగాల మీద యేసుక్రీస్తు ఎలా అధికారాన్ని కలిగి ఉన్నాడో, రోగములు సైతం యేసుక్రీస్తుకి ఎలా లోబడినాయో, రోగాలు సైతం యేసుక్రీస్తు పట్ల అవి ఎలా అణిగి మణిగి ఉన్నాయో లోకా గారు స్పష్టంగా రాశారు. ఆయన ఒక వైద్యుడు మర్చిపోకూడదు, ఆయన ఒక డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు ఒక తన యొక్క సువార్త పత్రికలో సువార్తలో ఒక మాట రాశాడు. చూద్దాం ఒకసారి లోకగారు రాసిన సువార్త 4:38 అని మనం చూస్తే, ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోని ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకుని రే. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే, దేన్ని గద్దించాడు, ఆమెను గద్దించాడా, ఆమెలో ఉన్న జ్వరాన్ని గద్దించాడా, దేన్ని గద్దించాడు, జ్వరమును గద్దింపగానే, అంటే జ్వరమేమైనా ఒక వ్యక్త ఒక జీవ అని అడగచ్చు. జ్వరమును గద్దించడం ఏంటి, జ్వరం మాట వింటదా లేకపోతే జ్వరము యేసుక్రీస్తు మాటను ఆలకిస్తుందా అని మనం అడిగితే, ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జ్వరమును గద్దింపగానే, బహుశా ప్రవీణ్ గారు కూడా ఈ వచనాన్ని బట్టే కరోనా గద్దించుండొచ్చు, ఈ వచనాన్ని ఆధారం చేసుకునే కరోనాను గద్దించుండొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచాను, వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను. ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలి, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియులరా, జ్వరమును గద్దింపగానే అనే మాట వచ్చేసరికి పంచభూతాలు సహితం యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మాట వింటాయి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, పంచభూతాలకు సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభులు వారు. అందుకని యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడితే ఏమంటారంటే, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఇందా చెప్పినట్లుగా ఆయన లేకుండా కలగని ఈ సృష్టిలో జ్వరాన్ని నయం చేసే ఔషధ గుణాలు ఉన్నప్పుడు, జ్వరాన్ని నయం చేసేటువంటి ఔషధ గుణాలు ఆయన కలిగించినటువంటి ప్రకృతిలో ఉన్నప్పుడు, ఆయన మాట ద్వారా కలిగినటువంటి సృష్టికే ఈ పవర్స్ ఉంటే ఆయన మాటకి ఎంత పవర్ ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నప్పుడు మెడిసిన్తో అవసరత లేదు. ఎందుకంటే ఆయన మాటే మెడిసిన్. ఆ మాటను మన శరీరం వింటుంది, మన శరీరములో ఉన్న అవయవాలలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుంటాయి. ఆయన మాటే శరీరం వింటుంది తప్ప ఏ ఇతరుల మాట వినదు శరీరం.
ఆయన మాట మాత్రమే వింటది. ఆయన ఎవరికైతే అనుగ్రహిస్తాడో, అనుగ్రహించిన వాళ్ళకు కూడా చెప్పాడు అపోస్తులులు అని పేరు పెట్టాడు. ఎవరికైతే అధికారాలు ఇచ్చాడో వాళ్ళకు మాత్రమే ఈ పవర్స్ ఉంటాయి, వాళ్ళకు మాత్రమే స్వస్థపరిచే వరాలు ఉంటాయి తప్ప కతిమా ఎవరికీ ఉండవు. ఇది కన్ఫర్మ్. ఈ ఎందుకు ఉన్నాయి అంటే ఈ స్వస్థపరిచే వరం యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎందుకు ఉందంటే ఆయన అదుగో వాక్యం, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించింది అని సాక్ష్యాధారాలతో ఆయన దైవము కనుక ప్రతీది ఆయన మాట వింటది. ప్రకృతిలో ఏది కూడా ఆయన మాట వినకుండా జమ దాటదు అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన పవర్స్ ఇచ్చాడు కొంతమందికి, ఆ పవర్స్ ఎవరెవరికి ఇచ్చాడో ప్రియమైన వాళ్ళరా ఆలోచిస్తే నిజంగానే దైవభీతి కలిగిన వాళ్ళు, స్వార్థము లేనివారు, నిస్వార్థపరులు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులులకు మాత్రమే ఈ అధికారాలు ఇచ్చారు. అది కూడా ఎందుకంటే వాక్యాన్ని నమ్మడం కొరకు కొన్ని పవర్స్ ఇచ్చాడు, రైట్? అయితే ఈరోజుకి కూడా మాకు స్వస్థపరిచే వరాలు ఉన్నాయి, ఈరోజుకి కూడా మేము స్వస్థపరుస్తున్నాము అని కొన్ని నాటకాలు ఆడుతూ, అబద్ధాలు చెబుతూ, ప్రజలను ఆకర్షిస్తూ, ప్రజలు కేవలం స్వస్థత కోసం మాత్రమే సేవ దగ్గరికి వచ్చేటట్లుగా ఈరోజు కొంతమంది అబద్ధ బోధకులు చూస్తే నిజంగా నాకు నిజంగా ఒక ఈ ప్రవీణ్ కావచ్చు, లేకపోతే ఈ థామస్ గారిని కావచ్చు, లేకపోతే స్వస్థపరుస్తున్నానని ఎంతమంది అయితే దొంగ బోధకులు ఉన్నారో ఈరోజు లక్షలు కోట్లు సంపాదించుకుని మిద్దుల మీద మిద్దులు వేసుకుని చాలా గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. ఓ శ్యామ్ కిషోర్ కావచ్చు, అతను అంత పక్క అబద్ధ బోధకుడు. అతను ఇలాంటి అబద్ధికులు అందరినీ ఏర్పడేయడానికి బైబిల్ ఎప్పుడూ నడుం కట్టింది. బైబిల్ ఎప్పుడు ఇలాంటి దుర్మార్గులకు ఎప్పుడు కూడా బైబిల్ ప్రోత్సహించలేదు. ప్రియులరా, వీళ్ళని చూస్తే ఒక అతను నాకు గుర్తుకొస్తారు, అపోస్తలుల కార్యములు 19:13 చూస్తే, మరి మనం చూసినట్లయితే 14 యూదుడైన స్కేవయాను ఒక ప్రధాన యాజకుని కుమారుని 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యములు, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరో అడుగుగా ఆ దెయ్యములు పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయేరి. అంటేటువంటి వారు ఏం చేశారు అంటే యేసునామంలో ఉచ్చారణ చేయడం ప్రారంభించారు. అక్కడ ఏమైంది, ఆ దెయ్యం పట్టినవాడు వాళ్ళ మీద పడి వాళ్ళని గెలిచి వాళ్ళని లొంగదీసేసరికి ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఉన్నాయో లేదో అని కూడా చూడకుండా దిగంబరులై పరుగులు తీశారు. ఏమండి, దిగంబరులు అయిపోయారు అక్కడ. ఏమండి, ఆనాడు అపోస్తులకి దేవుడు స్వస్థపరిచే వరాలు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనే దైవం అనడానికి, ఆయనే నేను పంపించినటువంటి నా సుత్రుడు అని చెప్పడానికి కొన్ని అద్భుతమైనటువంటి సూపర్ పవర్స్ ఇచ్చారు వాళ్ళకి. అది కూడా వాళ్ళు మిస్యూజ్ చేయలేదు. వాళ్ళు ఎక్కడా మిస్యూజ్ చేయలేదు, వాళ్ళు ఎక్కడా స్వార్థాన్ని చూసుకోలేదు, ఎక్కడా ధనాన్ని సంపాదించుకోవడానికో లేకపోతే జనాలను ఆకర్షించడానికో వాళ్ళు చేయలేదు. వాళ్ళు వాక్యాన్ని బోధించడానికి, సమాజం వాక్యాన్ని అందించడానికి, వాక్యాన్ని సజీవంగా మన చేతిలో పెట్టడానికి ఆ రోజు వాళ్ళు కొన్ని స్వస్థత వరాలు చేశారు, వాళ్ళు స్వస్థపరిచారు. అది ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ వరాలు మాకు ఉన్నాయని చెప్పుకుని తిరుగుతున్నటువంటి చాలామంది దొంగ బోధకులు, మాకు ఇంకా స్వస్థత వరాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు నిజంగా కరోనా వైరస్ స్ప్రెడ్ అయినటువంటి ఈ దినాలలో చాలా అవమానపరచబడుతున్నారు. వాళ్ళు ఏవయ్యా స్వస్థ వరాలు ఉన్నాయి అంటున్నారు కదా, స్క్రీన్ టచ్ చేస్తే చాలు, స్క్రీన్ టచ్ చేసి ఎక్కడో ఉన్నటువంటి నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడ స్వస్థత జరిగిపోతుందని చెప్పుకుంటున్నావు కదా. మరి అలాంటప్పుడు కరోనా వైరస్ భయంకరంగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఏవయ్యా నీ స్వస్థత వరాలు అనేసి అడుగుతుంటే వాళ్ళు ఎక్కడ ముఖం పెట్టుకోవాలో, వాళ్ళు ఏం చేయాలో తెలియని అజ్ఞానులుగా మారిపోయి దేవుణ్ణి కూడా అవమానపరిచేటట్లుగా ప్రవర్తిస్తున్నారు. అంటే కనీసపు జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి వారి వలన క్రైస్తవ్యం అవమాన పాలవుతున్నది అనేసి నేను చెప్పక తప్పటం లేదు. ప్రియులరా, ఎప్పటికైనా కళ్ళు తెరవండి.
అపోస్తులు ఎవరో అపోస్తులనుకు దేవుడు ఆ వరాలు ఎందుకు ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత అది ఎప్పటికీ కూడా ఆ స్వస్థపరిచే వరాలు ఇంకనూ కొంతమందికి ఉన్నాయని ప్రకటించుకుంటున్నటువంటి వాళ్ళకు నిజంగా సిగ్గు రావటం కొరకు ఈ మాటలు చెప్తున్నా. నిజం ఈరోజు నా ప్రభు నా క్రీస్తు సమాజంలో అవమానపరచబడుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు? ఈ ప్రవీణ్ చేసినట్లుగాని ఈ ప్రవీణు లాంటి వాడే అన్నట్లుగా యేసుక్రీస్తుని అపార్థం చేసుకోరా, ఆయన దైవత్వాన్ని కించపరచరా, అయినా కూడా ఇలాంటివే చేశాడు అనుకోరా. మీరు చేస్తున్నటువంటి ఈ పనుల వలన క్రీస్తు అవమానపరచబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కరోనా సమయంలో కరోనా టైంలో నిజంగా మనకు అర్థమైపోయింది, మనకు తెలిసిపోయింది, వరాలు మనకు లేవని తెలిసిపోయింది. వాక్యమే ఆత్మను స్వస్థపరచగలదు కనుక, వాక్యమే ఆత్మను బ్రతికించేది కనుక, వాక్యానికి మించినటువంటి ఆహారం లేదు, వాక్యానికి మించినటువంటి జీవం లేదు. నిత్య జీవాన్ని కలిగించాలి అంటే లేఖనమే ప్రధానమైన కారణం. కాబట్టి లేఖనాలలో ఒక మానవుడు మారడానికి కావలసినటువంటి సర్వాధారాలను కూడా పెట్టి ప్రతీదీ కూడా క్షుణ్ణంగా చెప్పి, ఒక మనిషి మారడానికి ఏ మాటలు చెబితే, ఏ వాక్యం చెప్తే అతనిలో విశ్వాసం పెంపొందింపబడతాదో, వాక్యాన్ని చెప్పి సమాజాన్ని ఆకర్షించాలే కానీ ఇలా స్వస్థతలు జరుగుతున్నాయి, రోగాలు నయమైపోతున్నాయని చెప్పి సమాజాన్ని క్రైస్తవ్యం వైపు నడిపించడం మంచి పద్ధతి కాదు. సమాజం క్రైస్తవ్యం పెంపు అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే వచ్చి, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో తెలియదన్నట్లుగా వెళ్ళిపోయేటట్లుగా క్రైస్తవ్యాన్ని ఈరోజు తయారు చేసేసారు. ఈరోజు వాక్యం చాలా గొప్పదండి. వాక్యానికి మించినటువంటి స్వస్థత మరొకటి ఏదీ లేదు.